వరద ఉధృతిలో ఆవులు గేదెలు కొట్టుకుపోయిన వైనం ఇది. 3 కిలోమీటర్ల మేర వరదలో కొట్టుకుపోయాయి పశువులు. ఆసిఫాబాద్ జిల్లా పెద్ద వాగుకు భారీ వరద పోటీ. పశువులు వాగు దాటుతూ ఉండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగేసింది. కాగజ్ నగర్ మండలం అందవెల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆవులు గేదెలు మేకల్ని మనం చూడొచ్చు. నీటి ప్రవాహంలో ఒకసారిగా పశువులన్నీ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అదే సమయంలో ఆ ప్రాంతంలో వాగు పైన ఉన్న వంతెన దగ్గర ఉన్న వ్యక్తులు ఈ ఘటనను గమనించి వెంటనే తమ సెల్ ఫోన్స్ లో అక్కడి దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించారు. వరద ఉధృతిలో ఆవులు గేదెలు మేకలు ఎలా కొట్టుకుపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. కనీసం కొంచెం దూరం నుంచి చూస్తే అవి పశువులు అని కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కొంచెం క్లోజ్ షాట్స్ లో మనకి అవి అర్థమవుతున్నాయి పశువులు అని. 3 కిలోమీటర్ల మేర ఇలాగే వరదలో ఆ పశువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా పెద్ద వాగుకి ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. దీంతో అదే సమయంలో సరిగ్గా పశువులు వాగు దాటుతూ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో ప్రవాహం పెరిగిపోవడంతో ఆ ప్రవాహానికి ఎదురీదలేక ఆ పశువులన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పదుల సంఖ్యలో పశువులు అక్కడ ఉన్నాయన్నది దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాగజ్ నగర్ మండలం అందవెల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆవులు గేదెలు మేకలు అవన్నీ కూడా ఆ వాగు దాటుతున్న సమయంలో భారీ ప్రవాహం ధాటికి తాళలేక అవన్నీ కూడా నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరికి ఇవన్నీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో ఆ పశువుల కాపరులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.